ఆ భగవంతుడి మీద మనస్ఫూర్తి నమ్మకంతో నిజంగా ఆ ఫోన్ కాల్ మీరు చెయ్యలేదు అని చెప్పగలరా? భగవంతుడి మీద కొట్టేసి చెప్తున్నాను నేను మనస్ఫూర్తిగా, ఆ ఫోన్ కాల్ నాది కాదండి, అది ఆ వాయిస్ మీది కాదు, నాది కాదండి అసలు. అసలు ఇంకెవరన్నా మహిళలతో మీరు ఏమన్నా మాట్లాడారు పోనీ ఇట్లాంటి కానీ సరదాగా? నేను అసలు సరదాగా కూడా అసలు మాట్లాడండి అటువంటివి కూడా ఉండవు అసలు. నా ఫోన్ కాల్స్లో కూడా అసలు ఎప్పుడు మహిళా ఆర్టిస్టులతోటి అసలు మాకు సంబంధం లేదు. ఏదైనా షూటింగ్లో ఉంటే షూటింగ్ దగ్గర మాట్లాడతాం, ఏదన్నా మేము పార్టీ పరంగా వెళ్ళినా కూడా ఆ పార్టీ ఆఫీసులో ఏమన్నా బాగున్నారు అన్నారు అని అంటారు. అంతవరకే తప్పితే జోకులు వేసుకునే అంత చనువులు కానీ తిరిగే అంత ఇది కానీ మా దగ్గర లేవుండాలి. సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఇక్కడ ఏమైందంటే, ఒకటి మామూలుగా దాంట్లో ఎంప్లాయీ అదైతే అక్కడితో ఆగిపోయాయి, మీరు ఒక సినిమా యాక్టరు, రెండో పక్కన సినిమా యాక్టర్ల మీద అంటే అనకూడదు కానీ బట్ పబ్లిక్లో సొసైటీలో ఒక బ్యాడ్ ఇమేజ్ అయితే ఉండిపోయింది, వాళ్ళు మద్యం లేకపోతే అమ్మాయిలు ఇది ఒక అది ఎక్కువ ఊహిస్తారు. ఊహించడం అంటే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఉంటుంది కాబట్టి అట్లా ఫీల్ అవుతుంది. ఒక 50% అలా ఉంది, 50% ఎలా ఉంది సినిమా ఇండస్ట్రీలో నిష్ణాతుడిగా కంటిన్యూగా పూజలు గీజలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే సపోజ్ మురళీమోహన్ గారు, చిరంజీవి గారు, ఆంజనేయ స్వామి భక్తులు, ఇలాగా బోల్డ్ మంది సాయి కుమార్ గారు, వీళ్ళందరూ పూజ చేసేవాళ్ళు. సినిమా వాడు పూజలు చేయడు, సినిమా వాడు తాగుళ్ళు తాగుతాడు, సినిమా వాళ్ళు తిరుగుతారు, సినిమా వాళ్ళు బ్రష్ పట్టిస్తారు అని చెప్పి ఒక అపవాదం ఉందంటే కొన్ని దానివల్ల ఇది ప్రధానమైన ఇష్యూ. ఇది ప్రధానం ఇప్పుడు ఇన్ ప్లేస్ ఆఫ్ ఇక్కడ పృథ్వీరాజ్ అనేవాళ్ళు లేకపోతే గొడవ లేదండి. ఇవాళ మీరు యాజ్ ఏ యాక్టర్గా కాకుండా యాజ్ ఏ ఎస్పీబీసీ చైర్మన్గా చేసిన దాంట్లో మనస్ఫూర్తిగా నిజాయితీగా చెప్తున్నారు అనుకోవాలా లేకపోతే కవర్ చేయడానికి చెప్తున్నారు? నేను కవర్ చేయడానికి అసలు నేను అసలు అసలు నాకు అలాంటి తెలియండి. కవర్ చేసే ఉద్దేశాలు ఉంటే నాకు ఇంతవరకు కూడా నేను తెచ్చుకున్నాను. కవర్ చేసే ఉద్దేశాలు ఉంటే ఇంతవరకు నేను వాళ్ళ ఇష్యూలనే తెచ్చుకున్నాను. నేను ఫస్ట్ నుంచి నాకు ఒకటే ఉందని ముక్కుసూటిగా పోయే మనస్తత్వం. ఇంకోటి ఏంటంటే నా గొంతే నాకు మైనస్ అయిపోయింది. నేను ఏదైతే ఇరుసుకు పడిపోయి మాట్లాడతాను ఆ గొంతు నాకు మైనస్ అయిపోయిందండి బాగా. ఆ గొంతు నేను ఇంకా ఏంటంటే పృథ్వీరాజ్ అనేవాడు ఏది పడితే అది ఇరుచుకు పడిపోయి మాట్లాడుతున్నాడు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా దిశ యాక్ట్ పెట్టండి ఇతని మీద అన్నారంట. ఇంకా ఇంతకన్నా దౌర్భాగ్యం పార్టీలో ఉన్నాడు వీడు కార్యదర్శిగా, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. ఇప్పుడు నేను సినిమా ఇండస్ట్రీలో రోజుకు 2 లక్షలు అలా సంపాదించుకునేది కూడా పక్కన పెట్టి నేను పార్టీ కోసం పనిచేస్తున్నానండి. ఈరోజు నా పరిస్థితి ఎలా ఉందంటే అండి, విదేశాలకు వెళ్ళి పాస్పోర్ట్ పోగొట్టుకున్న పృథ్వీరాజు, సార్ ఐఎమ్ ఇండియన్, ఐ కేమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ వైఎస్ఆర్ సిపిఐ మెంబర్, ప్లీజ్ డొనేట్ సమ్ అమౌంట్, ప్లీజ్ మై పాస్పోర్ట్ లాస్ట్ అన్నట్టుగా ఉందండి ఇప్పుడు రోడ్డు మీద. నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే అండి, నాతో పాటు ఉన్న పెద్దవాళ్ళు కానీ నాతో పాటు తిరిగిన వాళ్ళు కానీ ఎవరు కానీ ఒరే ఎలా ఉన్నావు, ఏంటి ఈ ఇన్సిడెంట్ జరిగాక మానసికంగా ఎలా ఉన్నావు, ధైర్యంగా ఉండు అని, చెయ్యి ఏంటి ఎలా అయింది అని పలకరించి కూడా ఒకళ్ళు లేడండి. ఏమైంది చేతి? మా చేతికంటే నేను ఈ డిప్రెషన్లో ఉండిపోయి ఈ ఎందుకలా జరిగింది, మా ఏరియాలో ఉన్న రిటైర్డ్ జడ్జిలు అందరూ దిస్, ఒకవేళ నువ్వే మాట్లాడావు అనుకుందాం, ఒకవేళ నువ్వే మాట్లాడావు అనుకుంటే దేర్ ఈజ్ ఎ టెలిగ్రాఫిక్ యాక్ట్. ఇప్పుడు నీ ఫోన్లోంచి నువ్వు మాట్లాడావు అనుకో, టెలిగ్రాఫిక్ యాక్ట్ ద్వారా వేస్తే మొత్తం నాన్ అవైలబుల్ వారెంట్లు వస్తాయి, ఇది అసలు ఇష్యూ కాదు. ఒకవేళ వాళ్ళందరూ అంటున్నారు ఒకవేళ సరే సపోజ్ ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాల నుంచి నిన్ను చూస్తున్నాం, ఇప్పుడు మేము ఇలాంటి తీర్పులు చాలా ఇచ్చాం, ఒక పోలీసు డిఎస్పీలు కానీ ఎస్పీలు కానీ వీళ్ళు ఏదో సాటి ఉద్యోగిని మహిళా ఉద్యోగిని, సార్ నాకు ఇలాంటిది కాదండి, కేసులు పెట్టాక వచ్చిన వాళ్ళు, మేము ఇలాగ నాకు ఫ్యామిలీ ఉందండి, మమ్మల్ని విసిగించడం వేధించడని ఎక్కడుంది దాంట్లో అనే లేడీ జడ్జి, రిటైర్డ్ జడ్జి అండి, పరమేశ్వర కుమారి గారు అని, వాళ్ళ అబ్బాయి నేను చదువుకున్నాను, నాన్న ఎందుకు ఇలా జరిగింది, నా కొడుకు వచ్చినట్టు నేను బాధపడతాను. నేను ఒకవేళ నువ్వే మాట్లాడావు అనుకున్నా అసలు సరే ఇవన్నీ కాదు, సరే పృథ్వీరాజు తప్పు చేశాడు, పృథ్వీరాజు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే మీకెందుకే దొరదు, దాన్ని తీసుకెళ్ళి అంత ఇది హైలైట్ చేయవలసిన అవసరం ఏంటి? అది ఈ పదం వస్తుంది తర్వాత అనే అసలు మీరు మాట్లాడారా అనే పాయింట్ వచ్చేది. అసలు లేదండి, ఇప్పుడు నేనైతే నేను అలా మాట్లాడేదాన్ని వచ్చి నిన్ను భ్రష్టు పట్టించి బయటికి పంపించాడు, నీ సేవలు అక్కడ నిరుపయోగం వద్దనుకున్నారు, నువ్వు ఏదైతే నమ్ముకున్నావో నేను ఒకటే అండి ఇప్పటికీ నమ్ముతాను. నా కుటుంబంలోకి నేను పళ్ళెం పట్టుకెళ్తే నాకు జగన్మోహన్ రెడ్డి గారు అన్నం పెడతారు, ఆయనకి అన్నీ తెలుసు. నాకు ఎప్పుడైతే దెబ్బ తగిలిందో నేను ఇమ్మీడియట్గా మా గుర్తుల్యులు స్వరూపానంద గారి ఆశ్రమానికి వెళ్ళాను విశాఖపట్నం. వెళ్ళాక బౌన్స్ బ్యాక్ సూన్,
న్యూటన్ సిద్ధాంతం ఉంది, ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ ఈక్వల్ రియాక్షన్ ఉంటుంది. సో యూ విల్ కమప్, నువ్వు ఆరోగ్యంగా ఉండు, ఈ రుగ్మతల నుంచి బయటపడతావు, దేవుణ్ణి స్మరించుకో, నీకు ఏదైతే అన్నం పెట్టిందో ఆ పార్టీని వదలొద్దు.